మూడు ఆఫ్రికన్ దేశాల పర్యటనకు దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము కారణాలు. మన దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఆదివారం అల్జీరియా, మౌరిటానియా, మలావీలలో తన అధికారిక పర్యటనకు బయలుదేరారు. భారతదేశాధినేత ఒకేసారి మూడు ఆఫ్రికా దేశాలకు వెళ్ళడం ఇదే తొలిసారి. అల్జీరియా అధ్యక్షుడు అబ్దల్ మాజిద్ టెబౌన్ ఆహ్వానం మేరకు మన దేశ అధ్యక్షురాలు ముర్ము 13వ తేదీన అల్జీరియాకు చేరుకుంటారు. 15 అక్టోబర్ వరకు ఆమె ఆఫ్రికన్ దేశంలోనే ఉంటారు. ఈ సమాచారాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక చర్చలు. ఈ పర్యటన భారత్ అల్జీరియా మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. చమురు, గ్యాస్, రక్షణ, అంతరిక్ష సహకారం వంటి వ్యూహాత్మక రంగాల్లో ఇరు దేశాలు మరింత దగ్గరవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ఇరువురు అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. కౌన్సిల్ ఆఫ్ నేషన్, అల్జీరియా పార్లమెంట్ ఎగువ సభ మరియు నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ, అల్జీరియా పార్లమెంట్ దిగువ సభ అధ్యక్షులతో సహా పలువురు అల్జీరియన్ ప్రముఖులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. భారతదేశం అల్జీరియా మధ్య ఆర్థిక వేదికపై ప్రసంగం. ఇది కాకుండా మన దేశ అధ్యక్షులు ముర్ము భారతదేశం అల్జీరియా మధ్య ఆర్థిక ఫోరం సిడి అబ్దల్లా సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్లో ప్రసంగిస్తారు. జార్డిన్ డిఎస్ఏ హమ్మా గార్డెన్స్లోని ఇండియా కార్నర్ను కూడా ఆమె ప్రారంభిస్తారు. దీని తర్వాత భారత రాష్ట్రపతి 16 అక్టోబర్ ఈ ఉత్తరాఫ్రికా దేశం నుండి పొరుగు దేశం మౌరిటానియాకు బయలుదేరతారు. మౌరిటానియా ప్రస్తుతం ఆఫ్రికన్ యూనియన్ చైర్మన్గా కూడా ఉన్నారు. మారిషస్లోని భారతీయ కమ్యూనిటీ ప్రజలతో మౌరిటానియా చేరుకున్న తర్వాత ప్రెసిడెంట్ ముర్ము కౌంటర్ మొహమ్మద్ బౌల్ద్ చీక్ అల్ గజౌనీతో మాట్లాడతారు. మౌరిటానియా ప్రధానమంత్రి ముక్తర్ ఔల్ తజై మరియు విదేశాంగ మంత్రి మహమ్మద్ సలీం ఔల్ మర్జౌక్ను కలవనున్నారు. రాష్ట్రపతి భారతీయ కమ్యూనిటీకి చెందిన వారితో కూడా సంభాషిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం అధ్యక్షురాలు ఈ పర్యటన భారతదేశం మౌరిటానియా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. మలావి అగ్రనేతలతో సమావేశం. దీని తర్వాత మలావి అధ్యక్షుడు డాక్టర్ లాజరస్ మెక్ కార్తి చక్వేర్ ఆహ్వానం మేరకు అధ్యక్షులు ముర్ము 17-19 మధ్య మౌరిటానియా నుండి తూర్పు ఆఫ్రికా దేశానికి చేరుకుంటారు. మన దేశ అధ్యక్షులు ముర్ము మలావి అగ్రనేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. దీని తర్వాత ఆమె దేశంలోని వ్యాపార పరిశ్రమల ప్రముఖులు మరియు భారతీయ ప్రవాసులతో సంభాషిస్తారు. దేశంలో సాంస్కృతిక చారిత్రాత్మక ప్రదేశాలను కూడా ఆమె సందర్శించే అవకాశం ఉంది.